కాళీపట్నం రామారావు తెలుగు సాహితీ లోకానికి సుపరిచితమైన పేరు. తన కథలతో బడుగు బలహీన వర్గాల వారి జీవితాలను చిత్రీకరించిన కథకుడు. కథానిలయం స్థాపించి ఔత్సాహికులకు ఎంతో విలువైన సాహిత్యాన్ని అందిస్తున్న కథకుడు కారామాస్టారు. ఆయన రాసిన యజ్ఞం కథపై ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న వంగవ సంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం. కాళీపట్నం రామారావు గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వారి ఆత్మీయులకి దగ్గర వారికి తెలిసిన వారికి ఆ మాటకు వస్తే కథా ప్రపంచంలో చాలామందికి కారా మాస్టర్ గారు కథా సాహిత్యానికి మాస్టర్. ఆయన కథానిక యజ్ఞం ఒక చరిత్ర. తొలి రోజుల్లో ఒక నవల రాయాలనుకుని ప్రయత్నం చేశారు. పెన్సిల్ డ్రాయింగ్తో బొమ్మలు గీసే ప్రయత్నం చేశారు. బంకమట్టితో శిల్పాలు తయారు చేయాలనే ప్రయత్నం చేశారు. హార్మోనే మధ్యలే వంటి వాయిద్యాలు నేర్చుకునే ప్రయత్నం చేశారు. కవిత్వం రాయాలనే ప్రయత్నం చేశారు. ఇవన్నీ గమనించిన వాళ్ళ నాన్నగారు అన్నట్ట ఏదో దాని మీద దృష్టి పెట్టమన్నారట. బాగుంది. సాధారణంగా ఒక ప్రక్రియలో రాణించే వ్యక్తి క్రియేటివ్ ఆర్టిస్టు తలుచుకుంటే పునుకుంటే మిగతా ప్రక్రియలను చాలా తేలికగా ఒడిసి పట్టుకోగలడు. కానీ ఇన్ని ప్రక్రియల్లో ప్రవేశం ఉన్న వ్యక్తి ప్రవేశాన్ని సంపాదించిన తర్వాత ఇంకొక ప్రక్రియ మళ్ళీ ఏమవుతుందంటే ఒకటే అవుతుంది. ఆయన కాళీపట్నం రామారావు అవుతారు. ఆ ప్రక్రియలోంచి ఒక యజ్ఞం వస్తుంది. మాస్టర్ గారిని వారి కథని పరిచయం చేసుకోబోయే ముందు పరిచయం చేసుకున్నాం. అయ్యా, ఇప్పుడు ప్రక్రియలు నవల కూడా మొదలెట్ రాయాలనుకున్న మీరు కథానికనే మీరు చేతిలోకి ఎందుకు తీసుకోగలనిపించింది? ఏ దశలో అనిపించింది? ఎందుకు అనిపించింది? సార్, నా జీవితం నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. కానీ కొన్ని అవకాశాలు, ముఖ్యంగా ఆర్థికంగా, నాకు అవకాశాలు కల్పించలేదు. నేను సెకండ్ డిగ్రీ టీచర్గా పనిచేస్తుండేవాడిని. ఆ రోజుల్లో ఇప్పటి జీతాలు కావు, చాలా తక్కువ జీతాలు ఉండేవి. ఇక్కడ ఎక్కడ పనిచేసేవారు? సెయింట్ ఆంథనీస్ హై స్కూల్, విశాఖపట్నంలో డిస్ట్రిక్ట్ కోర్ట్ పక్కనే ఉంది. అందులో పనిచేయటం, నా కుటుంబం, నా పిల్లలు ఆరుగురు, మా తమ్ముడు ఒకడు, పైగా వచ్చి అంటే పిల్లలు చదువులు ఎవరిలోనే వెనకబడితే పరీక్షల ముందు వచ్చేది చదువుకునేవాళ్ళు. ఇలా నాకు కుటుంబం బరువు ఎక్కువగా ఉండేది. ఇంకోటి ఏంటంటే, అది ఏదైనా పట్టుకుంటే అది నా మనసు తృప్తిగా రావాలంటే 1-10 పేజీలు సింపుల్స్ వచ్చేది. అంచేది కూడా నవల జోలికిపోలేదు. నవలకి సంబంధించినది విషయాన్నే ఈ కథానికలోకి కుదించవలసి వచ్చింది. తర్వాత మొదట్లో కథ రాయాలని ప్రయత్నం చేసి కథ అంటే ఏమిటో తెలియని స్థితిలో కొన్ని రచనలు ఒక 5-6 ఏళ్ళు రాశాను. 5-6 ఏళ్ళ తర్వాత ఆంధ్రపత్రికలో కష్టపడే స్థాయికి ఎదిగింది. ఎదిగిన తర్వాత భారత్లో కావాలని, తర్వాత ఆంధ్రపత్రిక ఉగాది సంచికలోనే వచ్చాయి. అవన్నీ కథలే కాబట్టి ఆ విధంగా కథలు రాస్తూ వచ్చాను. కానీ కథానికి కాదు, నేను రాసినవి కథలే కానీ కథానికి కాదు అన్న అవగాహన నాకు ఉండిన. ఎలాగారు కథకి కథానికి మీరు పెట్టుకున్న పరిధులు ఏంటి? కథానికంటే ఏదో ఒక సంఘటన ఆధారం చేసుకొని చెప్పేది కథానిక. కథ అంటే ఒకే అంశం తీసుకుంటాము కానీ అనేక సంఘటనలతో కూడిన ఇది అవుతుందన్నమాట. మీరు ఒక చోట అన్నారు, జీవితంలో మంచి చెడులు అందరికీ తారసపడుతూ ఉంటాయి. ఇలా తారసపడ్డప్పుడు చెడును వీలైనంత వరకు పక్కకి నెట్టేసి మంచిది తనదే గొప్పతనం అని భుజాన్ని వేసుకోవాలని చూస్తారు. కానీ ఆ మంచి వెనకాతరు కూడా ఇంకెందరో మంచి వాళ్ళ ప్రమేయం ఉంటుంది. సాంఘిక, సామాజిక, కాల రాజకీయ ప్రమేయాలు కూడా ఉంటాయి. ఇది నేను నమ్ముతానని మీరు అన్నారు. మీ వస్తువు దీనికి ఎంత దగ్గరగా ఉంటుంది? మీరు ఎచ్చుకునే వస్తువు ప్రతిదీ అదే అటువంటిదే. జీవసారుంది. ఒకనాడు ఒక
ఒకరింటికి సెన్సస్ సందర్భంలో వెళ్ళినప్పుడు అక్కడ కాక్టస్ జాతి మొక్కలకు నీళ్లు పెడుతూ ఉంటే ఆ తర్వాత వెదురు పొదలకు ఆ చూపులు తెస్తాడు. అది చూస్తే అది మండు వేసవి. విశాఖపట్నంలో నీటి గొప్ప కటకట, బిందెలతో కొట్టుకొని కొళాయిల దగ్గర పోట్లాట్లు జరుగుతుంటాయి. అటువంటి నీళ్లు ఇలా వృధా అవుతున్నది అన్న అంశం మించి జీవితార కథ పుట్టింది. వ్యక్తిత మీరు చాలా సరళమైన వ్యక్తి. మీ రచనలో యజ్ఞం లాంటి కథలు విపరీతమైన ఆవేశం, ఒక రా ఇమోషన్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎక్కడ దాచుకున్నారు మహర్షి గారు మీలో? మొట్టమొదటి కథకి బీజం పడిన దగ్గర నుంచి పూర్తయ్యేదాకా ఎక్కడో వ్యాసంలోనో ఒక ఇంటర్వ్యూలోనో చెప్పాను, ఆమోదిన్న పసనంలాగా ఉంటుంది నాకు. అది పూర్తవడానికి నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. అంతకాలం చాలా మీరు ఒక పరకాయ ప్రవేశం చేస్తారు. అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పారట, వాళ్ళ అబ్బాయి చెప్పాడు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఏదైనా రచన చేయాలనుకున్నప్పుడు ఆయన రాయట కూర్చుని ఎవరో ఆయన డిక్టేట్ చేస్తే రాసుకుంటారట. ఆ డిక్టేషన్ పూర్తయ్యేదాకా ఆయన భోజనము చేయడు, స్నానము చేయట, మర్నాడు దాకా అయితే మర్నాడు దాకా కూడా అలాగే ఉంటాడు. అదంతా ఆయన తర్వాత తలంటి పుస్తకం స్నానం చేసి ఇంకో పని చేస్తాడు. ఎందుకంటున్నానంటే ఒక 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 వేదనని బయట పెట్టే ప్రయత్నంలోనూ, లేదా ఒక యజ్ఞంలాగా రాసే ప్రయత్నంలో, లేదా యజ్ఞాన్ని రాసే ప్రయత్నంలో బహుశా అంత కృత్యాధ్యవస్థని మీరు ఫీల్ అవుతారేమో. అప్పుడు మీరు కారా అండి, లేకపోతే లోపల ఎక్కడో దాచుకున్న అరలు తెరుస్తారా? లేదు, అంటే నేను కథ రాసేటప్పుడు కాళీపట్నం రామారావు కాదు. అది మాకు కావాలి. ఒకటి ఆ కాళీపట్నం రామారావు ఎవరు మాస్టర్ గారు? అతను 5 అవతారాలు. ఒకటి దార్శనికుడు, కథను చూసేవాడు. 2, లిపిలో దాన్ని రాసేవాడు. 3, ఆ లిపి పాఠకుడికి ఏ విధంగా అర్థం చేసుకుంటాడని పాఠకుడి పాత్ర కూడా నేను రాయబారి. ఆ తర్వాత విమర్శకులు ఎక్కడ దీనికోసమని, ఇందులో ఏ లోపాలు ఏర్పడతాయో అన్నది కథానికి కానీ కథకు కానీ మనం రాసేటప్పుడు లోపాలు ఉంటాయి కదా వాటిని. ఆ తర్వాత రంధ్రాన్వేషకుడు. మీ దానిలో అంటే కథలోకి నుంచి, కథానిక రచయితలోంచి, మీలోంచి కూడా మీరు బయటకు వచ్చి దూరంగా దాన్ని ఒకసారి చూస్తారు. అది ఏమండి, ఈ 5 అవతారాల్లోనే చూస్తాను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. అతి సరళమైన క్రింది మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్న కాళీపట్నం రామారావు గారిలో ఈ సమాజాన్ని కూకటి వేళ్లతో మార్చాల్సిన అవసరం ఉంది అనే ఒక 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 దుగ్ధ కానీ, జిజ్ఞాస కానీ, ఒక ప్రయత్నం కానీ ఉందండి? మొదట్లోని నా అనుభవంలో ఉన్న జీవితం, నా చుట్టుపక్కల మా బంధువులు, స్నేహితులు, ఊళ్ళో వాళ్ళు, వీళ్ళ జీవితాలు చూసి వాళ్ళ జీవితాలలో ఉండేటటువంటి సంఘర్షణలకి, బాధలకి అన్నీ ఉండి కూడాను ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ దుఃఖం పాలవడానికి కారణాలు వెతుకుతూ రాశాను. అందులోంచి నన్ను బయటపడేసింది రామశాస్త్రి గారి సహవాసం. ఆయన నేను వాళ్ళ ఆయన ఎప్పుడు నాకేం పాఠాలు చెప్పలేదు. వారి వెనకాతలు నేను తిరుగుతూ ఉంటే ఆయన స్నేహితులు మాట్లాడుకునే మాటలను బట్టి నాకు లోకం అర్థం కావడం ఆరంభించింది. ఇంకొక ప్రశ్న అడుగుతాను మహర్షి గారు, ఈ సందర్భంలో రావిశాస్త్రి గారిని కలిసిన తర్వాత, అంటే వారి అవగాహనని ఎరగడం ప్రారంభించిన తర్వాత, అలా అంటాను, ఎరగడం ప్రారంభించిన తర్వాత రాసిన కథలకి మీ ఊళ్ళో పాత్రీకరణను చూసి రాసిన కారా మహర్షి గారికి మధ్య చిన్న తేడా మీకు కనిపిస్తుంది? చాలా ఉంది. వెనక్కి తిరిగితే చాలా తేడా. ఎటువంటి తేడా చెప్పండి? ఆయన మీలో దార్శనికుడిని తీస్తాను బయటకి. ఆయన ద ప్రొవిన్షియాలిజం అన్న పదం ఒకటి వాడారు, ప్రాంతీయ నూతిలో కప్పలాంటి జీవితం. ఆ జీవితం నుంచి నన్ను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చాడు ఆయన. అప్పట్లో 1962 ఆ ప్రాంతంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆ మహాసభలకి ఆయన వెళుతూ, ఆయనకు ఆహ్వానం ఉంది, ఆయన వెళుతూ నన్ను తోడు తీసుకెళ్ళిపోయారు ఆయన. ఎక్కడ జరిగింది మేష్ గారు? హైదరాబాద్. సరే,
ఆ సందర్భంలో లోకం దారి పొడుగున ప్రదేశాలు భిన్నమైన ప్రాంతాలు చూడడం, వరంగల్ అక్కడ తిరగడం, ఆ సభల్లోని చాలామందిని వినడం కనడం, దీంతో నా చూపు విస్తృతమైంది. ఇంత ఎత్తైన మనిషి కారామేష్ గారు, ఇంకొక వ్యక్తి నుంచి నేను అవగాహనని స్ఫూర్తిని పొందానని చెప్పడం అన్న దాన్ని బట్టి వారి ఉదాత్తత, వారి అంతస్తు తెలుస్తుంది. నేను ఈ మధ్య ఒక పత్రికకి సంపాదకత్వం వహిస్తూ ఒక 2-3 సార్లు కారామేష్ గారు వెంటబడ్డాను ఆయన కథ రాయమని. అడగ్గా అడగ్గా ఆయన మాట అన్నారు, నేను కథ రాస్తానని చెప్పలే, మా ఊళ్ళో ఒక మనిషి ఉన్నాడండి, ఆ మనిషి గురించి రాస్తానన్నారు. జీవితంలో వస్తు నిర్దేశం హృదయం చేసిన తర్వాత, బహుశా ఇంకో మాట కూడా అంటే వ్యక్తి నిర్దేశం కూడా జరిగిన తర్వాత, ఆ వ్యక్తి చుట్టూ కథ పుడుతుంది. కథ పుట్టించే వాతావరణంలోంచి ఆలోచన చుట్టూ కథ నిర్మించే వాతావరణానికి తన ప్రవృత్తిని, వృత్తిని, రచనా ధోరణిని మార్చుకున్నానని ధైర్యంగా స్పష్టంగా చెప్పగలిగిన అత్యంత ఉదాత్తులు కారామేష్ గారు, కాళీపట్నం రామారావు గారు. మంచి చెడుల పరిణామం ఆ మూడేళ్ల క్రిందట పుట్టి 3 నెలలుగా ముడిపడి 3 రోజుల నుంచి నలుగుతున్న తగు ఆవేళ అటో ఇటో తెగిపోతుంది. ఆ భావన ఆ ఊరి గాలిలో అలా అలా తేలుతోంది. సొమ్మల మందలకు పోయే వేళ అంటే తెలీదు, 10 గంటల వేళ. ఆ గ్రామం పేరు సుందరపాలెం. మద్రాసు నుండి కలకత్తాకు, విశాఖపట్నం మీదుగా విజయనగరంకి ఎడంగా పోయే గ్రాండ్ ట్రంక్ రోడ్ నుంచి 6 మైళ్ళు కుడిగా, సముద్రానికి 5 మైళ్ళు ఎడంగా కాకి మార్గాన పోతే శ్రీకాకుళానికి 15 మైళ్ళలో ఉంటుంది. కాళీపట్నం రామారావు గారి యజ్ఞం కథ ఈ ధారావాహికలో సగర్వంగా సమర్పిస్తున్న 50వ కథ. తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. సుందరపురం అనే చిన్న ఊరు, అది ఆ ఊళ్ళో అందరూ పెద్దలు చేసిన పంచాయతీని తల మీద విధిగా దాల్చి దాన్ని మర్యాదగా దాన్ని వడంబడి తమ తగవుల్ని తీర్చుకుంటూ ఉంటారు. అక్కడట మొదటి వాక్యం రచయిత రాసింది, 3 ఏళ్ల కిందట పుట్టి 3 నెలలుగా ముడిపడి 3 రోజుల నుంచి నలుగుతున్న తగు అటో ఇటో తేలిపోతుంది అని మొదలెట్టారు కాళీపట్నం రామారావు గారు ఈ యజ్ఞమనే కథానికని. ఆ ఊరు షావుకారు గోపన్న అనే షావుకారికి అప్పలరాముడు అని ఆ ఊళ్ళో ఉన్న ఒక హరిజన మెంబరు 2,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఆ 2,000 రూపాయలు తీర్చలేక 3 ఏళ్ల కిందట ఇదే పంచాయతీలో ఈ తగ వచ్చినప్పుడు ఒక 3 సంవత్సరాలు గడుబడిగాడు. ఆ 3 సంవత్సరాలు ఇవాళతో తీరిపోతుంది. ఈ తర్వాత దీని మీద వడ్డీ 2,500 అయిందిట. 2,500 ఈ అప్పు తీర్చాలా, తీరిస్తే ఎలా తీర్చాలి, అసలు తీర్చడం అవసరమా, ఇది అప్పేనా, ఇవన్నీ నిర్ణయించడం కోసం ఊరంతా అప్పుడే ఇన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నాడు. ఈ తీర్పు చెప్పే పంచాయతీ అంతటికీ ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన శ్రీరాములు నాయుడు గారు. ఆ ఊళ్ళో చాలామంది పెద్దలు వాళ్ళంతా ఉన్నారు. ఇతనికి ఈ అప్పలరాముడు అనే హరిజనుడికి 2 ఎకరాల 30 సెంట్ల మడిచెక్క ఉంది. ఆ మడిచెక్క ఒక్కటే అతని ఇంటికి ఆధారం. అతనికి 4-5 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. ఈ 3 ఏళ్ల గడువు రేపటితో తీరిపోతుంది. ఇది దీన్ని ఏం జరుగుతుందో
అందరూ ఆతృతతో ఉత్కర్షతో ఎదురు చూస్తున్నారు. శ్రీరాములు నాయుడు గారి పెద్దరికాన్ని ఆ ఊరి ప్రజలందరూ మన్నిస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు తీర్పుకి అందరూ కూర్చున్నారు. గోపన్న తన మాటలు ఏవో చెప్పుకున్నాడు. అప్పలరాముడి బిడ్డలందరూ అక్కడికి వచ్చున్నారు. వాళ్ళు అంటారట, అప్పు ఉన్నదా లేదా అంటే తవరంతా ఉన్నదన్నాక లేకపోద్దండి అంటారట. తీరుస్తారా తీర్చరా అంటే తీర్చకపోతే ఊరుకుంటారా అంటారు. అయితే తీర్చమంటే మా దగ్గర ఏటుందంటారు. ఉన్నదాని గురించి ఎత్తితే మాకు బతికేం కావాలంటారు. ఆ తెలివి అప్పు పుచ్చుకున్నప్పుడు ఉందా లేదా అంటే అప్పుడు తాము చిన్నవాళ్ళం అంటారు, జ్ఞానం లేకపోయిందంటారు. అయితే ఉన్నవాళ్ళు తీరుస్తారంటే తీర్పించుకోండి అంటారు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇటు నలిగి అటు నలిగి ఈ మాట వచ్చి ఆ మాట వచ్చి అన్ని మాటలు వచ్చి శ్రీరాముడు, నువ్వు ఇవ్వాల్సింది అప్పేరా, తప్పనిసరిగా ఇచ్చి తీరాలి అన్నాడు. ఒక్కసారి కంగారు పడ్డాడు అప్పలరాముడు కూడా. సరే ఆ మునసబు గారి వైపు తిరిగి, బాబు పత్రం రాయండి, ఆ పత్రం మీద మేమందరం సంతకం పెడతామన్నాడు. అన్న తర్వాత అప్పలరాముడు తన కథ చెప్పడం ప్రారంభించాడు. ఓనాడు నేను సేలో కలుపు తీస్తుంటే ఈ గోపన్నబాబు ఆ దారిలోనే వెళ్ళిపోతూ గట్టు మీదకి వచ్చినాడు. నేను ఆయన చూడలేదు. ఏట్రోయ్ అప్పలరాయుడు, సేను బాగా పెరిగింది అన్నాడు. సేనుకేసి చూస్తూ, ఏదో నీ తల్లిదండ్రులు దేవన బాబాయ్య అన్నాను. కాయ ఎవరికి అమ్ముతావరు అన్నాడు. పండని ఎండయ్యా, అప్పుడు ఎవరొచ్చి అడిగితే ఆరికే ఇస్తానన్నాను. అప్పటికీ ఈ బాబుకి వచ్చిరాని మీసం. ఒరే అప్పలరాయుడు, ఉన్నవాడికి అందరూ సహాయం చేస్తారు, లేనోడికి ఓత ఇవ్వదని ఇవ్వనరా, నాకు ఇరా అన్నాడు. ఈ బాబు రైతుల్లో నేను మొట్టమొదటివాడిని, ఈనాటికి నేను శివరుణ్ణి. ఆ బాబు వల్ల నానే పైకొచ్చాను, నా వల్ల ఆయనే పైకొచ్చాడు. మా ఇద్దరం ఆ పరమాత్ముడు వల్లే పైకొచ్చాము. 5-6 ఏళ్ళు ఇద్దరం కలిసికట్టుగా మీదకి లేచినాం. తర్వాత ఏమేందో తెలియదు. ఆ బాబు మీదకి వెళ్ళడం మానలేదు, నన్ను కిందకి దిగజారడం ఆరంభమైంది అంటూ, శ్రీరాములు ఈ ఊరికి చేసిన యజ్ఞం వల్ల ఏం జరిగిందో అప్పలరాముడి మాటల్లో చెప్పాడు. బాబో, నువ్వు రోడ్డు వేయించినావు, నువ్వు వేయించిన రోడ్డుకు మా బళ్ళ మీదే మా చేతులతోనే రాళ్ళు చేర్చినావు, ఆ చేతులతోనే వాటిని పేర్చి మట్టి మోసి నునుపు చేసినాం. దాని మీద జీపులు వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, లారీలు బస్సులు తిరుగుతున్నాయి, కానీ మా బళ్ళబేరాలన్నీ పడిపోయినాయి బాబు. ఇసక్కి రాయికి సరుక్కు సప్పరకు పైనాలకి అన్నిటికన్నా సవగ్గా అవురుకుంటున్నాయి. వెనక 25-30 దాకా కుటుంబాలు ఈ ఊళ్ళో ఒక్క బళ్ళబేరాల మీదే బతుకుతూ ఉండేవి. నువ్వు ఎలక్ట్రిసిటీ వేయించినావు, పంపింగ్ మిషన్లు వచ్చేసినాయి, యాతాలతోడే మా కూలోళ్ళు నోళ్ళల్లో బుగ్గిపడింది. సూర్యంబాబు రైస్ మిల్ ఎట్టాడు. కలగనోళ్ళ ఇళ్లల్లో కూలికి దంచే జనం కూలిపోవడం మాటండి. కూలు చేసుకు బతికే మా ఆడజనం కూడా కూలు తెచ్చుకున్న గింజలు పట్టడు మాకు దక్కటం లేదు బాబు అని చెప్పాడు. ఆ యజ్ఞము ఈ ఊరికి అభ్యుదయాన్నో గొప్పతనాన్నో ఆధునీకరణనో తెచ్చిందో, కానీ ఈ ఆధునీకరణ, ఇందాక ఆయన చెప్పిన ప్రపంచీకరణ, ఈ రెండు బడుగు వర్గాల జీవితాలని ఎలాగ నేలమట్టం చేశాయో అప్పలరాముడు తన మాటల్లో చెప్పాడు. సుదీర్ఘంగా ఇవన్నీ చెప్పిన తర్వాత నిర్ణయం అప్పటికే ఈ వేదిక మీద తీసుకోవడం జరిగింది, పంచాయతీలో తీసుకోవడం జరిగింది. తన కొడుకులందరినీ పిలిచారు. ముందు రోజు తన కొడుకులు అతన్ని అందరూ బెదిరించారు. ఇతన్ని కొందరు కొడుకులు తలంచారు. ఈ కొడుకులందరిలోనే సీతారాముడు అనేవాడు 4వ కొడుకు చాలా ఉద్రేకి ఆవేశపరుడు. ఆ రాత్రే అన్నట, ఓ రయ్యా, నేను నీ మాటలోని కాదు, ఆ తర్వాత చెప్పలేదనకు, భూమి అమ్మేవా, నిన్ను నరికి పోగులెట్టి నన్ను నేను నరుకు సత్తాను, ఇది నిజం, ముమ్మాటికి నిజం అన్నాడు. మొత్తం మీద వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. ఇప్పుడు సీతారాముడు ఆ కాగితం మీద సంతకం పెట్టాలి. నిన్న రాత్రి తండ్రిని బెదిరించిన సీతారాముడు లేచాడు. అతని కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. అతను నల్లగా పొడుగ్గా ఉన్నాడు. వాడు జుట్టు సిగ్గా ముడివేసుకున్నాడు. అతను పత్రం దగ్గరికి వచ్చి దాని వంక తేరిపారిగా చూశాడు. తేరిపారి చూసాక అతనికి ఏమైందో తెలీదు. గిర్రును వెరితిరిగి అడ్డం ఉన్న వాళ్ళని తోసుకుంటూ పరుగుచ్చుకున్నాడు. ఒరే సీతారాముడు, ఒరయ్యా, ఒరే నాయన, పారిపోకురా అని అరిచాడు అప్పలరాముడు. అప్పలరాముడు భార్య ఏడుస్తోంది. అప్పలరాముడు అన్నాడు, నీకేటైంది, నువ్వు ఏడవద్దన్నాడు. పెద్ద కొడుకు కూడా మొలగొడ్డ భుజం మీద వేసుకున్నాడు. అందరూ తెల్లబోయి చూస్తున్నారు. తీర్పు చెప్పాల్సిన నాయుళ్ళు అందరూ ఎందుకైనా మంచిని బడితలు తీసుకుని నిలబడ్డారు. మీరెవరూ తొందరపడకండి అప్పలరాముడు అంటున్నాడు. శ్రీరాములు నాయుడు గారు గజగజ వణికిపోతున్నాడు. ఇప్పుడు సీతారాముడు అలా దూరం నుంచి కనిపించాడు. ఒరే నాయనా, అప్పలరాముడా, నువ్వు ఆ కాగితం మీద ఏలుముద్ర ఎట్టిన్నాడు, నీకు నాకు తండ్రి కొడుకులు రుణం చెల్లిపోద్దని చెప్పినానా? చెల్లిపోనాది.
నిన్న రాత్రి నీకు మరీ మరీ చెప్పినాను, అయినా నువ్వు మాట విన్నావు కదవు. ఎందుకు విన్నావు కావు? నా తండ్రిని, ఈడు నా కొడుకు అయ్యుండి నా మాట ఎలా తప్పుతాడు? తప్పడనుకున్నావు కదా. కొడుకులు తండ్రుల మాట తప్పరాదు నిజమే, కానీ నాకు కొడుకు ఉన్నాడు, ఆడు తప్పడు. ఇదిగో నా మాట, నీ బుద్ధి చూసుకో అంటూ భుజం మీద ఉన్న గోనిబస్తా ఒక ఉదుటును లాకి అక్కడ పోషించాడు. ఆ గోనిబస్తాలోంచి ఒక తల, ఒక చిన్న దేహం నేల మీద పడ్డాయి. రక్తశక్తమైన మట్టిలో పొర్లింది ఆ చిన్న తల. అది సీతారాముడు కొడుకుది. అందరూ నిర్వీర్యులైపోయారు, కంగారు పడిపోయారు. ఓ రయ్యా, నువ్వు నీ బిడ్డలకి ఏం చేస్తున్నావో, నీ కుటుంబానికి ఏటవుతుందో నేను ఎంత చెప్పినా నీకు అంటికి కానీ జనం కంటికి కానీ కాపాడటం లేదు. ఏరికంటికి కనబడకుండా నువ్వేం చేస్తున్నావో అదే పని, అందరికంటికి కనబడేటట్టు నాను చేశానయ్యా, చూసుకో అని తన బిడ్డను చూపించాడు. నా కొడుకు మీద నాకు ఆశ ఎక్కువ, నా కొడుకు బానిస బతుకు బతకడు, నా కొడుకు అంత కటారి కాకూడదు. నువ్వు తండ్రివే, నాను తండ్రినే, ఎవరు గొప్పో ఇప్పుడు నువ్వు చెప్పు అన్నాడు సీతారాముడు. వణికిపోతూ ఓ పక్క ఆవేశంలోంచి ఓ పక్క చిన్న గాద్గదికం వస్తుంది. అందరూ మాట్లాడలేకపోయారు, అందరూ భయపడిపోయారు. వాళ్ళందరూ వైపు సీతారాముడు చూశారు. బాబా ఇల్లరా, దడిచిపోకండి, జనం మీద చెయ్యెత్తగల మనిషి అయితే ఈ సీతారాముడు కన్నబిడ్డను చంపకూడదు బాబు అన్నాడు. కథ ఇక్కడితో ముగించాడు కాళీపట్నం రామారావు మహర్షి గారు. రెండు యజ్ఞాలు ఉన్నాయి ఈ కథలో. ఈ గ్రామానికి అభివృద్ధిని సాధించాలని శ్రీరాములు నాయుడు గారు కన్న కళ, ఆ అభివృద్ధి పరంగా, ఆ అభివృద్ధి రూపేణా బడుగు వర్గాల వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయి మరింత కిందకి ఎలా వెళ్ళారో చెప్పే కథ ఒకటి. రెండో యజ్ఞం ఈ బడుగు వర్గాల దురదృష్టం నుంచి ముందు తరాన్ని కాపాడే ఒక వ్యక్తి తన బిడ్డను చంపుకున్న, తన బిడ్డను సమిధం చేసిన యజ్ఞం. తెలుగు కథా సాహిత్యాన్ని యజ్ఞం కథకి అటు ఇటు అని చెప్పవలసినంత గొప్ప మైలురాయి, ప్రపంచ సాహిత్యపు స్థాయిని నిలిపే తెలుగు కథా సాహిత్యానికి పెద్ద వాట యజ్ఞం అనే ఈ అద్భుతమైన కథకి చెందుతుందని నిస్సందేహంగా చెప్పగలను. తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం.